జన్మనిచ్చింది. నిజాం సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు రైతాంగంగా రెంజల్ మండలం ఉండేది. తర్వాత కేసీఆర్ మాటి మాటికి అనే గత ప్రభుత్వాల కాలంలో అల్లీసాగర్ గుత్పా లిఫ్టులు నిర్మించుకున్నాం. తర్వాత అల్లీసాగర్ గుత్ప కాదు, కింద శ్రీరామ్ సాగర్ నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటిది. శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవన సభ అని చెప్పి కేసీఆర్ చేసుకున్నాడు, కానీ అది ఒక రాజకీయ సభగా మారింది తప్ప శ్రీరామ్ సాగర్ వలన మన జిల్లాకి వనగూడేటువంటి ప్రయోజనం తక్కువ శూన్యం. కేవలం 60,000 ఎకరాలు మన జిల్లాలో ఉంటే, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలకి 10,50,000 ఎకరాలు ఆయకట్టు ఉంటే, ఈ యొక్క మరి శ్రీరామ్ సాగర్ కింద ఆయకట్టు చూస్తే అంతంత మాత్రం, నిజాం సాగర్ చూస్తే 172,000 ఎకరాలు ఉండేది, 100,000 ఎకరాలు కుదించకపోయింది. అల్లీసాగర్ గుత్ప లిఫ్టుల కోసం పనిచేస్తుంటే పోయిన కౌల ఖరీఫ్లో 2017లో సింగూరు నుంచి ఒక్క టీఎంసీ నీళ్లు వదలమంటే కూడా వదలకుండా నిర్లక్ష్యం తాత్సారం వహించారు. ఇవాళ బాబ్లీ పైన శ్రీరామ్ సాగర్ ఎడాడైపోతుంది. బాబ్లీ కానీ 14 ప్రాజెక్టులు కడితే 60 టీఎంసీల నీళ్లు మహారాష్ట్ర సర్కార్ దోస్తుంది అంటే ఇవాళ అపహాస్యం చేసిన కేసీఆర్ తెలంగాణ ఉద్యమానికి ఉద్యమంలో మమేకమయ్యాడు. కానీ ఇప్పుడు నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పి హామీలు ఇచ్చి ప్రజలని భ్రమల్లో పెట్టి తనకు అధికారం వచ్చిన తర్వాత తననికి అధికారం రావడానికి కారణభూతమైనటువంటి ప్రజలను, కుల సంఘాలను, ప్రజా సంఘాలను, తెలంగాణ సమాజాన్ని దూరం పెట్టి ఇవాళ తను మాత్రం పట్టాభిషేకం చేసుకున్నాడు అనేది విషయం మీ అందరికీ తెలుసు. సోదరులు గుడ్డెన్న గారు మీరు చెప్పారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సకల జన పాదయాత్ర, అప్పుడు కూడా సకల జన సమ్మె, ఉద్యోగులు కూడా స్ట్రైకులు చేశారు. ఇవాళ ఎంఆర్ఓలు, తహసీల్దారులు కూడా ఇవాళ మాకు పని ఒత్తిడి పెరిగింది, రాజకీయాలు ఎక్కువ ప్రభావితం చేస్తున్నాయనే పద్ధతిలో, మాకు జీతాలు కూడా వద్దనే పద్ధతిలో నిరసన వ్యక్తం చేస్తున్నారంటే ఉద్యోగులు కానీ, కళాకారులు కానీ, విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ, రైతు కూలీలు కానీ, కళా సంఘాలు కానీ, ప్రజా సంఘాలు కానీ అందరూ కూడా ఏదైతే తెలంగాణ కోసం ఆ రోజు పరితపించారో ఇదే చౌరస్తాలో ధూమ్ధామ్ నిర్వహిస్తే, గోరేటి వెంకన్న గారు వస్తే మొదటి ఉద్యమ సభ నేను కూడా హాజరయ్యాను. గర్వపడ్డాను, సంతోషపడ్డాను. తెలంగాణ సమాజానికి ఒక స్వాతంత్ర్యం వస్తుందని భావించాం.